స్టోరీ ఏం చెప్పారు అంటే ఏమి ఉండదన్న. ఒకసారి పాప కోసం అంటాడు, ఎవరో పాపను తీసుకెళ్ళి ఆ రవితేజ విలన్ చేతిలో పెట్టి ఇది నీ పాపను పెంచుకోమంటాడు. ఆ లాజిక్ అయితే నాకేం అర్థం కావట్లేదు. ఆయన మారిపోతాడు, కన్ఫ్యూజన్ గా ఉంది. డైరెక్టర్ వర్తే, డైరెక్టర్ లో దమ్ము ఉంది, స్టోరీ లైన్ బాగాలేదు. పార్ట్ టూ కూడా ఉంది, పార్ట్ టూ కూడా వర్తే అన్న. కానీ స్టోరీ అన్న ఒకసారేమో హై మూమెంట్ ఉంటుంది, ఒకసారేమో ఎలివేషన్ చూస్తే గుండె దడ ఒకటేమో ఇదే షాల్టర్ నైన్ అనిపిస్తుంది. స్టోరీ ఓవరాల్ గా చూస్తే యావరేజ్ మూవీ. రవితేజ్ అన్న కోసం అని కాదు, మరీ తీసి పారే సినిమా కాదు, మరీ గలీ సినిమా కాదు, బానే ఉందన్న సినిమా. కానీ స్టోరీని పట్టించుకోకండి, ఏం సినిమా లేవు కదా. సంక్రాంతికి వచ్చింది మాత్రం సంక్రాంతికి పోయేది ఏం లేదన్న. అన్న విక్రమార్కుడుతో పోల్చకండి అన్న, అది వేరే అన్న. విక్రమార్కుడు ఆ స్టోరీ కానీ అది వేరే. దీంట్లో ఏంటంటే ఆ ఎలివేషన్లు ఉన్నాయి అమ్మవారి చేతిలో కొన్ని గన్ షాట్లు కానీ, అంతేగాని స్టోరీలో ఏం లేదన్న. చాలా ఓవర్ అంటే ఓవర్ ఏం లేదు, ఎలివేషన్స్ మన గుండె దడ సినిమా స్టోరీలో ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. స్టోరీ ప్లాట్ కొంచెం ఎక్కడో చెప్పన్న. కామెడీ ఏం లేదన్న. ఆయన ఉన్నాడు మన రంగస్థలంలో కానీ ఉంటాడు గుండు కొట్టుకొని, ఆయన అయితే కామెడీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అజయ్ ఘోషల్ ఆయన కామెడీ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, గన్ షాట్లు అమ్మవారు అన్ని బాగున్నాయి. కానీ స్టోరీ ఎక్కడో కొంచెం కరెక్ట్గా రాసుకొని ఉంటే బాగున్ను. ఫైనల్ గా బయటకు వచ్చిన ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడంటే రవితేజ గారి కోసం మొత్తం ఎలివేషన్ లే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే రవితేజ అన్న లేపుతూనే ఉంటారు, ఎప్పుడొస్తాడా ప్రభాస్ అన్న అన్న రెండు నిమిషాలు మనం మాట్లాడి చూసాం కదా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రవితేజ అన్న రాకపోతే ఇంద్రాబాబు ప్రత్యాపరం అనుకున్నాం. కానీ తర్వాత ఊచా కోత ఇంటర్వెల్ షాట్ వచ్చింది, అనిమల్ సినిమా, కేజీఎఫ్ ఏమి పనికిరాదు. ఆ గన్నుల కోసం దన్నం పెట్టాడు రవితేజకి. సినిమా ఓవరాల్ గా తీసి పారేసే సినిమా కాదు, మంచి సినిమా చూడొచ్చు. స్టోరీని పక్కన పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమానే. స్టోరీని ఎదిగితే మాత్రం ఏం లేదన్న. పార్ట్ టూ ఉంది, పార్ట్ టూ వర్త్, పార్ట్ టూ డైరెక్టర్ దమ్ము ఉంది. హైలైట్స్ అంటే ఒక కొత్త స్టోరీ తీసుకొని వచ్చారు. సో ఈ స్టోరీ అనేది చాలా మంది ఇప్పుడు ఉన్న యూత్ ఉంటారు కదా, ఈ యూత్కు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు. సో ఇండియా అనేది ఏ విధంగా ఇప్పుడు యూత్, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ కొంటాం, సో దానికి సంబంధించి ఇప్పుడు గన్ అనేది ఉంది. గన్ కూడా రాబోయే రోజులలో మనం ఫ్రీగా ఇప్పుడు కొంటే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. చాలా బాగుంది, యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా. నిజం చెప్పాలంటే రవితేజ అన్న సినిమాలలో ఇది అన్నిటికంటే ఒక కొత్తగా ఉందన్నమాట ఈ మూవీ. సో ఈ సినిమా మొత్తం ఫైట్సే, ఒక విద్వాంస్ అన్నట్టు ఫైట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక 100 మందిని ఆపడానికి ఒక్క మనిషి ఎంత కష్టపడతాడు, అతను వెనక ఎంత పెయిన్ ఉంది. సో అతను చేసే, ఇప్పుడు అతను కూడా ఒక కాంట్రాక్ట్ కిల్లరే, కానీ అతని ఫ్యామిలీ కోసం వచ్చేసి, హీరోయిన్ కోసం వచ్చేసి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ని ఆపి గన్స్ని మొత్తం ఆపేయడం అనేది ఒక ఇండియా ద్వారానే కాదు, మొత్తం మన ప్రపంచంలోనే అసలు ఈ గన్స్ అనేటివి ఉండకూడదు, ఇవి ఓన్లీ ఎవరికైతే కావాలి వాళ్ళకి మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఒక సినిమా తీసిండు. డైరెక్టర్ కొత్తోడని చాలా మంది అంటున్నారు, కానీ డైరెక్టర్ కొత్తోడని కాదన్న. ఇప్పుడు టాలెంట్ లేనిది ఎవరు బయటికి రారు మనకి. సో ఆయన దగ్గర టాలెంట్ ఉంది, అది చూపించారు. ఇప్పుడు ఈగల్ 2 అనేది కూడా ఉంది, అది మాత్రం ఒక విద్వాంస్ అన్నమాట. ఇప్పుడు మనం సలార్ చూసాం, తర్వాత వచ్చేసి ట్రిబులార్ చూసాం. సో ఇప్పుడు అలాగే ఒక మూవీ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ.